మన శరీరాన్ని రోగాల నుంచి కాపాడేది రోగ నిరోధక శక్తి. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. తద్వారా శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి, ఊబకాయం కూడా ఏర్పడుతుంది. వీటన్నిటి నుంచి కాపాడటానికి మనం నిత్యం తినే భోజనము ఆహారపు నుంచి తయారు చేసింది బ్లెస్. ఈ బ్లెస్ పౌడర్ని పెరుగులో వేసుకుని తినడం వల్ల మన పేగుల్లో లాక్టోబాసిలస్ బ్యాక్టీరియాతో పాటు వైటమిన్ సి, డి, బి కాంప్లెక్స్ ఉత్పత్తి జరిగి మన శరీరం యాక్టివ్గా, టాక్సిన్స్ తగ్గిపోయి, రోగ నిరోధక శక్తి పెరిగి, సర్వరోగాల్ని నివారించడానికి ఎదుర్కొనడానికి మన శరీరం సిద్ధంగా ఉంటుంది. బ్లెస్. నమస్తే, వెల్కమ్ టు కాకతీయ టీవీ. మరి ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో మరి ప్రభుత్వం కూడా ఆన్లైన్ క్లాసులు ప్రారంభించింది. అదేవిధంగా అసలు ప్రభుత్వ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు క్లాసులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకునేందుకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి బి వెంకటనరసింహ గారిని అడుగుతున్నాం. మేడం అడుగు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఇప్పుడు మరి సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వం ఆన్లైన్ క్లాసెస్ని ప్రారంభించింది. ఈ ఆన్లైన్ క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి? 1 సెప్టెంబర్ 1 ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడానికన్నా ముందే ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి అన్ని స్కూల్స్లో ఒక సర్వే ఒకటి కండక్ట్ చేశాం మేము. అంటే ఏ పిల్లల దగ్గర ఏ రకమైన డెవిస్ ఉంది, ఎవరి దగ్గర టీవీ ఉంది, టీవీ ఉంటే యాక్సెస్ ఉందా లేదా దూరదర్శన్కి, టీసాట్కి, అలాగే ఈ కేబుల్ కనెక్షన్ అనేది ఉందా లేదా అనేది ఒకటి. తర్వాత మొబైల్ ఉండి ఇంటర్నెట్ ఉన్నవాళ్ళు, మొబైల్ ఉండి ఇంటర్నెట్ లేని వాళ్ళు, వీళ్ళందరి డేటా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఏ డెవిస్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ డేటా కూడా తీసుకున్నాము. ఏ డేటా ఏ డెవిస్ లేని వాళ్ళు ఇంచుమించుగా 3.5% మంది పిల్లలు వచ్చారు హైదరాబాద్ జిల్లాలో. అయితే వీళ్ళందరికీ కూడా ముందుగానే పేరెంట్స్ మీటింగ్ పెట్టి 1 సెప్టెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ డిజిటల్ క్లాసెస్ని ప్రారంభించింది కాబట్టి మీరు పిల్లలకి టైంలో ఈ షెడ్యూల్ ఫాలో అయ్యేలాగా చూడమని ప్రతి పేరెంట్కి కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ముందుగానే పేరెంట్స్కి మీటింగ్ పెట్టి చెప్పడం వల్ల వాళ్ళు ఎక్కడ మిస్ కాకుండా ఉంటారు అనేది మా ఉద్దేశం. అంటే పిల్లలందరూ ఒకే రకమైన ఇంట్రెస్ట్తో ఉండకపోవచ్చు, కొంతమంది సొంతంగా వాళ్ళకి వాళ్ళే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, అలా కాకుండా కొంతమంది చూద్దాంలే అని నెగ్లిజెన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇద్దరిని, అంటే ఇదివరకు ఆ మానిటరింగ్ అంతా టీచర్ లెవెల్లో జరిగేది, ఇప్పుడు టీచర్ లెవెల్ మానిటరింగ్ లిమిట్ అయింది కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ పేరెంట్స్ టు మానిటర్ దేర్ కిడ్స్. అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకానండి. థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. మరి 1st క్లాస్, 2nd క్లాస్ పరిస్థితి ఏంటి? అంటే ప్రభుత్వం ఆలోచన బహుశా స్క్రీన్ టైంని 1st క్లాస్ 2nd క్లాస్కి అంత సజెస్టబుల్ కాదని ఆగినట్టుగా అనిపిస్తుంది. దీని నుంచి ఏదైనా ఫర్దర్ ప్రొసీడింగ్స్ వస్తే మేము దాని గురించి ఫాలో అవుతాం. అంటే ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో 1st క్లాస్ 2nd క్లాస్ అడ్మిషన్ కూడా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయని తెలుస్తుంది. అవును. దీని మీద ఎటువంటి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఆన్లైన్ క్లాసెస్కి పర్మిషన్ ఉంది, కానీ స్క్రీన్ టైం లిమిట్ చేస్తూ ఉత్తర్వులు వచ్చినాయి. ఆ ఉత్తర్వులను మాత్రం అందరూ ఫాలో అవ్వాల్సింది. ఏ పిల్లలకి ఎంత స్క్రీన్ టైం అనేది వచ్చింది మనకి నిబంధనలు. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఆన్లైన్ క్లాసులో టీవీలో అనుకోవచ్చు, తర్వాత మొబైల్ అనుకోవచ్చు, క్లాసులు వింటారు, టీచర్ చెప్తుంటే క్లాస్ వింటారు పిల్లలు, అంటే వాళ్ళు ఎంతవరకు నేర్చుకునే అవకాశం ఉంటుంది? ఇక్కడ ఈ పాండమిక్లో మనకి వేరే ఆప్షన్ లేదు. ఓకే. ఏది కూడా క్లాస్ రూమ్ ఇంట్రాక్షన్తో ఈక్వల్గా ఏది ఉండదు. టీచర్ పిల్లాడు ఎదురుగా ఉండి పాఠం చెప్పి అతన్ని వింటున్నాడో లేదో హావభావాల ద్వారా గమనించి, వినకపోతే వినేలా చేసి, ఒకవేళ అతనికి ఎక్కడ డిఫికల్టీ ఉందో తెలుసుకుని చేసేలాగా వేరే ఏ ప్రాసెస్ కూడా జరగదు. కానీ ఇప్పుడు మనకి అలాంటి సిట్యుయేషన్కి అనుగుణంగా మనం వెళ్ళాలి కాబట్టి ఇది ఉన్న అంతలో బెస్ట్ ప్రాసెస్. ఇంకా ఒకటి, కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యను కూడా సమర్థించవచ్చు మనం. అయితే అదే అట్ ద సేమ్ టైం ఏంటంటే క్లాసు వింటారు పిల్లలు, టీచర్ చెప్తుంది, మామూలుగా స్క్రీన్లో కనిపిస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. మరి నెక్స్ట్ డౌట్స్ వస్తే ఎలా క్లారిఫై చేసుకుంటారు? డౌట్స్కి ఏం చేసామంటే ప్రతి క్లాస్ టీచరు, ప్రతి సబ్జెక్ట్ టీచర్ మొబైల్ నెంబర్స్ పిల్లల దగ్గర ఉంటాయి. వాళ్ళు ఆన్లైన్ క్లాస్ వినేటప్పుడు టెక్స్ట్ బుక్, నోట్బుక్ దగ్గర పెట్టుకుని టెక్స్ట్ బుక్లో చూసుకుంటూ టీచర్ చెప్పేది విని రాసుకుంటూ ఉండొచ్చు. అన్న తర్వాత టెక్స్ట్ బుక్ చదవాలి. పాఠం అయిపోయిన తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ కంపల్సరీ ప్రతి స్టూడెంట్ చదవాలి. చదివిన తర్వాత అప్పుడు డౌట్స్ ఉంటాయి కనుక కంపల్సరీ సబ్జెక్ట్ టీచర్స్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి కాల్ చేసి నాకు ఈ డౌట్ ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. టీచర్ వీలైనంత వరకు ఫోన్లో క్లారిఫై చేస్తారు, లేదు ఆల్రెడీ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కాబట్టి పిల్లలకి
ఒక గ్రూప్లో వీడియో చేసి కూడా పెట్టమని ఎంకరేజ్ చేస్తున్నాం మేము టీచర్స్ని. అంటే ఈ పిల్లల్ని కానివ్వండి, తర్వాత టీచర్స్ని కానివ్వండి, మీరు ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు వీళ్ళని? మీరు మామూలుగా మీరు ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? ఉప విద్యాశాఖ అధికారులు, పర్యవేక్షణ అధికారుల ద్వారా, అంటే ప్రతి టీచర్ కూడా కంపల్సరీ అడాప్షన్ ఇచ్చేసాం టీచర్ స్టూడెంట్స్ని. ఓకే, ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా ఉన్న టీచర్స్కి అడాప్షన్ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత టీచర్ ఏం చేస్తారంటే, ఈ పిల్లలతో ఫోన్లో మాట్లాడడం, తర్వాత హోమ్ విజిట్స్, పేరెంట్స్తో మాట్లాడడం, ఈ విధానాల ద్వారా మానిటరింగ్, అలాగే వర్క్షీట్స్ కూడా డెవలప్ చేసి ఇచ్చింది ప్రభుత్వం. ఈ వర్క్షీట్స్ని కూడా పిల్లలకి కమ్యూనికేట్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్, అంటే వన్స్ వర్క్షీట్ నింపి ఇచ్చాడు అంటే కనుక డెఫినెట్గా ఫాలో అవుతున్నట్టే లెసన్. కాబట్టి దీన్ని ఒక విధానంగా తీసుకున్నాం మానిటరింగ్కి. అంటే మార్చి నుంచి మనకి లాక్డౌన్ జూన్ వరకు కొనసాగింది, ఆగస్టు వరకు కూడా ఇది కొనసాగింది అనుకోవచ్చు. సో ఇప్పుడు మరి అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో? ఇప్పుడు రెడీగా ఉన్నారండి, 3 టీచర్స్ ఉన్నారు, అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. మరి ప్రభుత్వ స్కూళ్ళతో పాటు ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ పరిస్థితి విధంగా ఉంది? ప్రైవేట్ స్కూళ్ళల్లో గతంలో కూడా ఆన్లైన్లో తీసుకున్నారు, ఆన్లైన్లో నాట్ ఫిజికల్ అడ్మిషన్స్. ఇప్పుడు కూడా వాళ్ళు ఈ ఉత్తర్వులను అనుసరించి వాళ్ళు కూడా ఉంటారు స్కూల్లో, అడ్మిషన్స్ తీసుకుంటారు. అంటే అడ్మిషన్స్ తీసుకోవడానికి ప్రభుత్వ స్కూల్స్ అనుకోవచ్చు, ప్రైవేట్ స్కూల్స్ అనుకోవచ్చు, ఏమైనా టైం లిమిట్ ఉందా దీనికి? ప్రస్తుతానికి అయితే అలాంటిది ఏం లేదు, చెప్పలేదు నిబంధన. అదేవిధంగా మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మామూలుగా రోజు స్కూల్కి వెళ్తే ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా అంత మొత్తంలో ఫీజులు డిమాండ్ చేస్తున్న ఆరోపణ కూడా వినిపిస్తున్నాయి బయట, మీరేమంటారు? ప్రభుత్వం GO 46 విడుదల చేసింది, దీని ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాల ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలి, దాన్ని మించి వసూలు చేయడానికి లేదు. ఈ ఉత్తర్వులు ప్రతి ప్రైవేట్ పాఠశాల పాటించాల్సిందే. ఎక్కడైనా వైలేషన్స్ ఉన్నట్లయితే మేము యాక్షన్ తీసుకుంటాం. అంటే 19-20 విద్యా సంవత్సరంలో ట్యూషన్ ఫీగా దేన్ని డిసైడ్ చేశారో, నిర్ణయించారో, అదే ఫీజుని ఇప్పుడు ట్యూషన్ ఫీజుగా తీసుకోవాలి, అది మాత్రమే తీసుకోవాలి. నిర్దిష్టంగా అంటే తెలంగాణ ప్రభుత్వంతో అనుకోవచ్చు, భారత ప్రభుత్వంతో అనుకోవచ్చు, ఈ ఎడ్యుకేషన్ మీద మీకు ఏమైనా కరెక్ట్ గైడ్లైన్స్ ఏమైనా వచ్చాయా? మీకు ఎలాంటి గైడ్లైన్స్ వచ్చాయి? వస్తే ప్రధానంగా స్కూల్కి సంబంధించి, స్కూల్ విద్యార్థులకు సంబంధించి స్కూల్లో అడ్మిషన్స్ ఆన్లైన్ డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం వచ్చింది. అలాగే పాండమిక్ సమయంలో సైబర్ క్రైమ్ గురించి కొన్ని సెషన్స్ పెట్టారు టీచర్ స్టూడెంట్ అవేర్నెస్ కోసం, హెల్త్ అండ్ హైజీన్, స్టూడెంట్ మెంటల్ హెల్త్ అండ్ హైజీన్ కోసం కొన్ని సెషన్స్ పెట్టాం. ఇవన్నీ మరి తెలంగాణ ప్రభుత్వం నెంబర్ వన్ స్టేట్ కాబట్టి ఈ కరోనా సమయంలో విద్యా వ్యవస్థను మీరు గాడిలో పెట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? బహుశా మనం చాలా ముందే ఉన్నాం అనుకుంటున్నాం ఆన్లైన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతోటి మనం ముందుగానే ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం ఇదంతా జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఈ విద్యా సంవత్సరంలో స్టూడెంట్స్కి ఎట్లాంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామనే నమ్మకం మాకుంది అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ హైయర్ అథారిటీస్. మరి ఇలాగే నేను నుంచి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, ఆన్లైన్ క్లాసెస్, ఇది ఒక సరికొత్త పరిణామం అనుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో టీచర్స్ నుంచి కానివ్వండి, విద్యార్థుల నుంచి కానివ్వండి, మీకు ఎటువంటి ఫిర్యాదులు అందాయి? ఒకవేళ అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎలా ఉంది రెస్పాన్స్? పిల్లలంతా చాలా హ్యాపీగా చూశారు నిన్నంతా కూడా, మాకు ఎట్లాంటి ఫిర్యాదులు రాలేదు. అయితే ఇంగ్లీష్ మీడియం ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు కమింగ్ డేస్లో ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం స్టార్ట్ చేస్తాము. వాటి గురించి అడగడం జరిగింది కొన్ని చోట్ల, దాన్ని మేము రెక్టిఫై చేసుకుంటాం. మామూలుగా మరి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వ్యవస్థ గురించి స్టూడెంట్స్కి టీచర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉన్నదాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి ఫస్ట్ థింగ్. తర్వాత పిల్లలు, ఇదివరకు నియంత్రణ పూర్వక వాతావరణం ఉండేది, క్లాస్ రూమ్ అంటే అక్కడ టీచరు వాళ్ళ ఇంటరాక్షన్, అదంతా నేర్చుకోవడానికి ఒక ప్రత్యేకమైన విధానం, వాతావరణం ఉండేది. ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. ఇక్కడ స్టూడెంట్ యొక్క స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ చాలా అవసరం. తనకు తనే నియంత్రించుకోవాలి, తనకు తనే క్రమశిక్షణగా ఉండి ఆ క్లాసెస్ అటెండ్ చేయాలి. దీన్ని చేసుకుంటూ అవకాశం ఉపయోగించుకుని గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది, డిజిటల్ క్లాసెస్ని ఉపయోగించుకుంటూ సందేహాలు వచ్చినప్పుడు తీర్చుకుంటూ ఎక్కడా కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, అంటే ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం తర్వాత చేద్దాం అన్నట్టు కాకుండా షెడ్యూల్ని ఖచ్చితంగా ఫాలో అయితే అకాడమిక్ ఇయర్లో అతనికి ఎట్లాంటి నష్టం జరగదు అని నేను అనుకుంటున్నాను. అలాగే పేరెంట్స్ కూడా పిల్లలు చూస్తున్నారా లేదా ఇదంతా గమనించుకుంటూ ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. మామూలుగా ప్రభుత్వ స్కూల్స్లో ప్రధానంగా ఒక స్క్రీన్ ఏర్పాటు చేసావు, టీవీ స్క్రీన్ లాగా, వాళ్ళకి స్కూల్లోనే కొన్ని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆన్లైన్ క్లాసులు నిర్వహించే అవకాశం ఉందా భవిష్యత్తులో? ఏమన్నా లేదండి, ప్రజెంట్ అయితే ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అలాంటి అవకాశం లేదు. లేదు,
ఓకే, ఇప్పుడు టీచర్స్ స్కూల్కి వెళ్తున్నారా లేదా అందరు టీచర్ టీచర్ అంతా స్కూల్స్ వెళ్ళాల్సిందే టీచర్లు స్కూల్స్కి వెళ్ళి వెళ్ళాల్సిందే అంటే స్కూల్ నుంచే ఇవి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు స్కూల్ అంటే టీచర్లు కాదు కదా బయట డిజిటల్ లెసన్స్ ఛానల్స్ ద్వారానే వస్తున్నాయి ప్లస్ ముందు ప్రీ రికార్డెడ్ లెసన్స్ ఇవన్నీ ఓకే ఇప్పుడు టీచర్స్ ఏంటంటే మానిటరింగ్ స్కూల్ నుంచే మానిటరింగ్ చేస్తారు మానిటరింగ్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా కంటెంట్ డెవలప్ చేస్తారు స్కూల్ లెవెల్లో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఓకే థ్యాంక్ యూ మీ ఇంత బిజీటల్ కూడా మీకు మాకు టైం ఇచ్చారు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం టీఎంఐ ఇది ఇది మొదలకైతే మరి ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ జరుగుతున్నాయి ఆన్లైన్ క్లాసులు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు విద్యార్థులు అనుకోవచ్చు స్కూల్ టీచర్స్ అదే అందరూ కూడా మంచిగా ఆన్లైన్ క్లాసులకి చాలా రెస్పాన్స్ అంటున్నారు ఖచ్చితంగా మరి ఆన్లైన్ క్లాసులకే మొగ్గు చూపితి దానికి అలవాటు పడితే మాత్రానికి ఈ విద్యాసంవత్సరం వెస్ట్ కాకుండా చర్యలు తీసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉందంటున్నారు హైదరాబాద్ డిఓ నరసింహ గారు ఇది ఈరోజు కాకతీయ టీవీ నమస్తే Hi, this is Sudha Jain, India Asia Pacific 2017-19, a model and a socialite. I am a big fan of Kakatiya TV. Keep subscribe and keep watching Kakatiya TV. Hi, Mona here. Please subscribe to Kakatiya TV channel. Thank you. Hi, this is Divya Shree here. Please like, share and subscribe to Kakatiya TV. Hi, my name is Monica. Please subscribe to Kakatiya TV channel. నేను మీ యాంకర్ మౌనిక. మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే కాకతీయ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి.